కుక్క తెలివి, నీతి కథ. ఓనాడు ఒక కుక్క తప్పిపోయి అడవికి చేరింది. అది చాలా తెలివిగల కుక్క. అయినా కూడా ఆ ప్రాంతం కొత్తగావడంతో ఏ క్షణం ఎటునుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపసాగింది. అది ఊహించినట్టుగానే పెద్ద పులి ఒకటి తనవైపే రావడం గమనించింది. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఈ రోజే నాకు ఆఖరి రోజు అనుకుంటా, తెలియక అడవులకు వచ్చి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అని తనవైపే వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది. అప్పుడే దానికి దగ్గరలో కొన్ని ఎముకలు పడి ఉండడం గమనించింది. వెంటనే దానికి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఆ ఎముకను ఒక దానిని తొరుకుతూ తనను సమీపిస్తున్న పులికి వినిపించేలా ఇలా అన్నది. వావ్, పులి మాంసం చాలా బాగుంది. నేనిప్పటి వరకు ఇంత రుచికరమైన ఆహారం తినలేదు. చెట్టుచాటుగా పులి వింటూ ఉండడం గమనించిన కుక్క మళ్లీ ఇలా గట్టిగా అన్నది. కాని ఏం చేయను, నా ఆకలి సగమే తీరింది. ఇంకో పులి ఏదైనా ఇటుగో వస్తే దానిని కూడా చంపి తిని నా ఆకలి పూర్తిగా తీర్చుకుంటాను. కుక్క మాటలు విన్న పెద్ద పులి ఆలోచనలో పడింది. ఈ కుక్క మామూలుది కాదు, పులిని వేటాడి తిన్నది. ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణానికి ప్రమాదం అని భయపడి అక్కడి నుండి పరుగు తీసింది. అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకుని హాయిగా నవ్వుకుంది. అయితే చెట్టు మీద కూర్చున్న కోతి ఒకటి ఇదంతా చూసింది. చూసిందేదో చూసి ఊరుకోకుండా, పులిరాజు నాతో స్నేహం చేయాలన్నా, ఇక జీవితంలో పెద్ద పెద్ద జంతువుల నుంచి నాకు ఎలాంటి ప్రమాదం రాకూడదన్నా ఇదే సరైన అవకాశం. నేను ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పి మెప్పు పొందాలి అని భావించి పులి స్థావరానికి వెళ్ళింది. కుక్క ఆయనను ఎలా మోసం చేసిందో తను చెట్టు మీద కూర్చుని చూసిందంతా పులికి పోసకొచ్చినట్లు వివరించింది కోతి. అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్జించింది. నాతోని ఆటలా, ఇప్పుడే దాని సంగతి చూస్తాను పద అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరాయి. పెద్ద పులి కోతి కలిసి వస్తూ ఉండడం చూసిన కుక్క పెద్ద ప్రమాదాన్ని ఊహించింది. తన తెలివికి పదును పెట్టి ధైర్యంగా ఇలా అన్నది. ఓ కోతిమిత్రమా, పెద్ద పులిని తీసుకుని రమ్మని నిన్ను పంపి గంట అయింది. నీ మాయ మాటలతో దాన్ని ఒప్పించడానికి ఆలస్యం అయినట్టుంది. సరేలే, త్వరగా దానిని పంపించు, నాకు చాలా ఆకలిగా ఉంది. అది విన్న పులి వెన్నులో వణుకు మొదలైంది. కోతి తనను మోసం చేసిందని భావించింది. తన పంజాతో దాన్ని ఒక్కటిచ్చుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు తీసింది. చూశారే మిత్రులారా, మన చుట్టూ ఎలాంటి కోతులు చాలా ఉంటాయి. వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, తెలివిని మించిన ఆయుధం మరొకటి లేదు. మేక ఎవరిది? ఒకనొకసారి ఓ రైతు తన మేక పిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు. అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటసారి తోడవుతాడు. ఆ మేక పిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు. మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది, ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో, ఇలా ఇవ్వండి, కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ, ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టు ఉన్నాను, మేకనివ్వండి అన్నాడు రైతు. పర్వాలేదు, నాకేం శ్రమ అనిపించడం లేదు, మేకపిల్ల నాకు చాలా నచ్చింది, అడవి దాటగానే ఇస్తాలే, మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు. అయ్యా, ఇక నేను వెళ్ళవలసింది వేరే దారిలో. అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు. ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు. అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని, తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు. అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు, మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేకపిల్ల అంటున్న బాటసారి. చుట్టూ జనం చేరుతారు. రైతు, బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు. చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు. మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది. అయ్యా, ఈ బుజ్జి మేక నాదే, ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి, మంచితనంతో ఇరుక్కున్నాను, నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు. లేదు లేదు, ఇది నాది. రైతు అబద్ధం చెప్తున్నాడు, నాకు అన్యాయం చెయ్యొద్దు,
అన్నాడు బాటసారి. ఆ మేకపిల్ల ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి, ఆ మేకపిల్లని ఇక్కడ వదిలి వెళ్ళి ఈరోజు సత్రంలో బస చేయండి, రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది. ఆ రాత్రికి ఇద్దరు గ్రామ సత్రంలో బస చేశారు. తెల్లవారింది. ఇద్దరు గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు. ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్ళి, బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన. అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక విక్కమోహం వేశాడు బాటసారి. అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు. బుజ్జి మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు పరుగుతీసింది. వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్లమీద పడ్డాడు. అందుకే అంటారు నిజం నిప్పులాంటిదని. కొమ్ములు తిరిగిన కొర్రెపోతు. ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన కొర్రెపోతు ఒకటి ఉండేది. దానికి పోలెడు పొగరు. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది. నేను మిగిలిన వాటిలా మామూలు ఉర్రపోతుని కాదు, మహాబలశాలిని. నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా, ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా. నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది, జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు కొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది. ఇది గమనించిన ఏనుగు, ఈ గొర్రెపోతు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, దీనికి తొందరలోని తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది. మంచి సమయం చూసుకుని ఒకరోజు ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంది, మిత్రమా, ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తోకముడిచాయి, కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను. అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు, ఏమంటావు? ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఓ బలవంతుడా, ఎక్కడున్నాడు, నాకు తొందరగా చూపించు అని ఏనుగుని తెగ కంగారు పెట్టేసింది. నాతో రా, నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతును తీసుకుని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది. పెద్ద కొండను చూపిస్తూ, అదిగో నీ విరోధిని చూడు, ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో, దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు, వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది. ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది. నాతోనే పోటీనో, నేనేంటో చూపిస్తా, ఈ దెబ్బకు నీవు నుజ్జు నుజ్జు అవడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది. ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది. అలా కొండను పదే పదే ఢీకొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి. విరిగిన కొమ్ములను చూసి లబోదిబోమని పిలిపించింది. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని, ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి, ఇప్పుడు ఏం చేయను, ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది. అప్పటి నుంచి అందరితో వినయంగా మెలగసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్పగా. కుక్క అత్యాస. అనగనగా ఒక అడవి కుక్క ఉండేది. ఆ కుక్క ఆహారం కోసం అడవంతా తిరిగేది. తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోయేది. ఏంటో, ఎంత వెతికినా ఏం దొరకడం లేదు, ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలో అని బాధపడేది. అయితే ఆ అడవి కుక్కకి ఒకరోజు మంచి మాంసం ముక్క ఒకటి దొరికింది. చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం దొరికింది, కానీ ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే లాక్కుపోయే ప్రమాదం ఉంది, అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని ఆరగించాలి అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని
తన ఇంటి వైపుకు బయలుదేరింది. దారి మధ్యలో పులి గాండ్రింపు వినిపించడంతో అటు చూసింది. ఆ పులి ఇటే వస్తుంది, అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, ఈ మాంస ముక్కతో పాటు నన్ను చంపుకు తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటుగా నక్కింది కుక్క. తనను గమనించకుండా బాట గుండా పులి ముందుకు సాగిపోవడంతో మళ్ళీ ఇంటి వైపు నడక ప్రారంభించింది అడవి కుక్క. ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఉంది. ఆ నది దాటుతుంటే నీటిలో కుక్కకు తన ప్రతిబింబం కనిపించింది. ఆ కుక్క తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అనుకుని భ్రమపడింది. అరే, ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది, అది నాకే దక్కితే ఎంత బాగుంటుంది, ఎంచక్క రెండు మాంసం ముక్కలు 2 రోజులు హాయిగా తినొచ్చు అని భావించింది. అది మాంసం ముక్క విడిచిపెట్టాలంటే ముందు నేను నా అరుపులతో దాన్ని భయపెట్టాలి అనుకుంది. దాంతో నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది. నోరు తెరిచిన వెంటనే నోట్లో ఉన్న ముక్క కాస్త కింద పడి నీటి పాలైంది. అయ్యో, ఆ ముక్క కోసం నోట్లో ఉన్న మాంసం ముక్కని కూడా పోగొట్టుకున్నానే, నిజంగానే ఇవాళ పస్తులు తప్పేటట్టు లేదు అని చాలా బాధపడింది. తర్వాత అడవి కుక్క నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అని నిజాన్ని గ్రహించింది. అత్యాశకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే ఎంత బాగుండేది అని చింతిస్తూ మళ్ళీ ఆహారం వెతకడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతేమిటంటే దురాశ దుఃఖానికి చేటు.